మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకో కొన్ని ఒక చిన్న ఉదాహరణతో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాస్తవంగా మన విజయవాడలో ఎండోమెంట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది. ఇది వాస్తవంగా చూస్తే చూడగానే పో పో ఎంటర్ అవ్వగానే అన్ని మేడలు, గ్లాస్ మేడలు, గ్లాస్ అద్దాలు అన్నీ అలా ఒక కార్పొరేట్ స్టైల్లో నాకు కనిపించింది. ఇది ధర్మాదాయ దేవాదాయ శాఖ అన్న తర్వాత వాటికి సంబంధించిన సిగ్నటరీస్ మనకు కనిపించాలి. ఇది దేవాలయము సంబంధించిన ఆఫీసు అన్నప్పుడు దానికి తప్పనిసరిగా ఒక సపరేట్ గుర్తింపు ఉండాలి. అందుకోసం అక్కడ ఎంటర్ కాగానే గణపతి విగ్రహం ఉంది. ఆ గణపతి విగ్రహానికి జ్యోతి ప్రతిరోజు నిత్యము జ్యోతి వెలిగించాలి. అక్కడ పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే ప్రతి కారిడార్లో కూడా మన దేవాలయాల యొక్క ప్రశిష్టత గురించి, విశిష్టత గురించి మొత్తం అన్నీ కూడా డిస్ప్లే చేయాలి. ఆ రకంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు. అలాగే గోవుల్ని ఆలయంలో గోవుల్ని కట్టచ్చా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టారు. మరి మన సంప్రదాయము, హిందూ సంప్రదాయము గో సంరక్షణ, గోవుల యొక్క కాపాడటం అన్నది ప్రధానమైనటువంటి భూమిక హిందూ ధర్మంలో. అందుకోసం గోవుల్ని తెచ్చి అక్కడ పెట్టాము. దానికి నిర్వహణ కోసం ఒక క్యూఆర్ కోడ్ పెడితే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మశ్రీ గెంటేల వెంకటరమణ గారు మహాలు వారు మన ఆంధ్రదేశంలోకి శ్రీవారు అడుగు పెట్టినప్పుడు వారు స్వాగతం ఏర్పాటు చేశారు. ఆ స్వాగతం ఏర్పాటులో అదృష్టం ఏంటంటే ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న నేనే ఆ రోజు ఆహ్వాన పత్రిక ప్రభుత్వం తరఫున మీ దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున మీరు ఇచ్చినటువంటి ఆహ్వాన పత్రిక నేనే రాసిచ్చాను. ఆ రోజు ఆ అదృష్టం కూడా నాకు పట్టింది. ఆ గెంటేల వెంకటరమణ గారు చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి ఆ స్వాగత సత్కారం, ఆ కార్యక్రమాన్ని ఈ రోజుకి ప్రతి వాళ్ళు కనపడ్డప్పుడు ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఎంత గొప్పగా వారు ఆహ్వానించారు స్వామిని. అటువంటి మహాసిద్ధులు వారు శివానందమూర్తి గారికి హృదయం లాంటి వారు. వారు ఈనాడ ఇక్కడికి వచ్చేసారు. ఈ సభలో చూడండి లోటు కనపట్టలేదు. ఏదో ఒక పూర్తి, ఏదో ఒక పూర్తి, ఎవరెవరు రావాలో, ఏమేమి మాట్లాడాలో అవన్నీ స్వామివారు ఏదో క్లుప్తంగా ముగిస్తారని మనం అనుకున్నాం. మీరు అనుకుంటున్నారు బెంద్రాడ ఇంటికి వెళ్తామని. మీరు బెంద్రాడ ఇంటికి వెళ్ళరు, ఎవరం వెళ్ళాం, అందరం కూడా అన్ని మూట కట్టుకునే పెడతాం. ఇప్పుడు గెంటేల వెంకటరమణ గారు సందేశం ఇస్తారు. శ్రీ శివానంద సద్గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి పాదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ వారి అనుజ్ఞతో ఒక రెండు నిమిషాలు మాట్లాడమన్నారు. అట్లనే వేదికను అలంకరించిన బ్రహ్మశ్రీ చాగంటి బోడిసరావు గారు, అట్లనే కలెక్టర్ గారు, శ్రీయుతులు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అందరికీ నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ రెండు నిమిషాలు ఒక విషయమే చెప్పవచ్చు. పెద్దలు కలెక్టర్ గారు చెప్పినట్టుగా చక్కటి విషయాలు చెప్పారు. ఈరోజు ఇక్కడ సమావేశం దేవాదాయ ధర్మాదాయ శాఖ, అందులో పనిచేస్తున్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా. విషయం ఏమి అంటే అందులోనే ఉంది దేవాదాయము ధర్మాదాయము. దేవుడు ఆదాయం ఏం కాదు, ధర్మమే ఆయనకు ఆదాయం, ఇంకా వేరే ఏం లేదు ఆయనకు ఆదాయం. అందులో మనం ఏ పూర్వపుణ్యం చేతనో భగవంతుడు సేవ చేసుకునే అవకాశం భగవంతుడు మాత్రమే ఇస్తాడని పెద్దలు చెబుతారు. ఇప్పటికే బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చి ఉండొచ్చు. వారు ఏ పూర్వపుణ్యం ఉంటేనో భగవంతుడి నామం తలుచుకోగలుగుతామట. ఏ పూర్వపుణ్యం ఉంటేనో ఇంట్లో ఒక ఊదికి బత్తి తిప్పాలంటే కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలి. గుడి దాకే కాదు, మరి ఇల్లు దాటి, గడప దాటి, గుళ్ళోకి వెళ్ళి భగవంతుడు అసలు మన పాపపుణ్యాల చుట్టా చూసే భగవంతుడు మనకి ఆదాయంగా ధనాన్ని ఇస్తాడు. మరి ఏ పూర్వపుణ్యం చేతనో మీ అందరూ లెక్కలు చూసి భగవంతుడు ఆదాయాన్ని నిర్ణయిస్తున్నారు.
మరి ఏ పుణ్యమో మరి ఎందుకు ఆయన అట్ట చేశారో పరమాత్మకే తెలియాలి. అందులో ఉన్న ధర్మ రహస్యం అది. ఎప్పుడైతే ఆదాయం ధర్మం ఏమిటి అంటే ధర్మ ప్రచారమే జరగాలి. వాడు ఒక గుడి నుంచి పూర్వకాలంలో ఊరు నుంచి పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు ఆ రాత్రి అక్కడ నిద్ర చేసేవారు. ఆ తర్వాత మరుసటి రోజు వెళ్ళి వాళ్ళని క్షేమ సమాచారం కనుక్కొని బాగున్నారా లేదా కనుక్కొని కబురు చేసి వారింటికి వెళ్ళేవారు. డైరెక్ట్గా వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి తలుపు తట్టడం లేదు పూర్వకాలంలో. అట్లానే ఒక గుడి నుంచి విద్య వైద్యము గో సంరక్షణ అట్లా తర్వాత ధర్మ ప్రచారం హరికథ బుర్రకథ ఇవన్నీ పోతున్నాయి. ధర్మం లేదు, మంచి మాట పెద్దవాళ్ళ మాట మనకి ఇప్పుడు శ్రీవారు మనకి అనేకం సెలవిస్తారు. ఆ విషయాలు మనకి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు, మనకు అంత సమయం ఉండదు. ఇప్పటికీ పెద్దలు అనేక మాధ్యమాల ద్వారా మనకు అందిస్తున్న పల్లెటూరు జనాల్లో పల్లెటూళ్ళల్లో మరి పట్టణాల్లో అయినా గుడికి వచ్చిన వాళ్ళకి అట్లనే విద్యార్థులు వస్తారు వాళ్ళకి ఒకసారి స్కూల్స్ వాళ్ళకి కలెక్టర్ గారిని అదే కోరుతున్నాను నేను. ప్రతి స్కూల్కి వీలైతే నెలలో ఒకరోజు స్కూల్స్ పిల్లలు వాళ్ళందరికీ కూడా మంచి మాట నైతిక విలువలు ధర్మ ప్రవర్తన మన భారతీయ చరిత్ర మన పీఠాలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి వాళ్ళు చేస్తున్న బోధ ఏమిటి. శ్రీవారు అనేక రకాలుగా సేవలు చేస్తున్నారు పిల్లల కోసం, సనాతన సాంప్రదాయం పరిరక్షణ కోసం. ఇవాళ మనందరికీ తెలుసు కుటుంబ వ్యవస్థ ఎక్కడ దెబ్బతిందో. పిల్లలకి కూడా స్కూల్లో కానీ ఇంట్లో కానీ కేవలం డబ్బు ఉద్యోగం మాత్రమే చెబుతున్నారు. కానీ డబ్బు కొంతవరకు ప్రయోజనం ఉంది, కానీ పూర్తి ప్రయోజనం డబ్బు వల్ల లేదు. విద్య వల్ల కూడా కొంత ప్రయోజనం మాత్రమే ఉంది. ఒకవేళ విద్య వల్ల వినయము చదువు వల్ల సంస్కారము వస్తే జీవితం మొత్తం బాగుంటుంది. ఇవి చెప్పగలిగినటువంటి ఏర్పాటు గుడి మాత్రమే. అందుకని గుడి పదిలం, ఇంటికంటే కూడా గుడి పదిలం. అందుకని ఇటువంటివి కూడా స్కూల్స్ టీచర్స్కి చెప్పి ఎప్పుడో నెలకో కొన్ని రెండు నెలలకో మూడు నెలలకో పిల్లలందరికీ సమావేశం చేసి ఆ గుడి తరఫున వాళ్ళకి ధర్మాన్ని నైతిక విలువల్ని ప్రచారం చేయాలి అని చెప్పి నా కోరిక. అట్లానే ప్రతి పల్లెటూళ్ళకు మరి ఒక విశేషం ఏమిటి అంటే ఈ ధర్మ ప్రచారంతో పాటుగా పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళ నుంచే మొదలవ్వాలండి. తర్వాత పట్టణాల్లో కూడా బాగా జరగాలి. వాడు పల్లెటూళ్ళ కంటే పట్టణాల్లో బాగా ఈ సేవ కలెక్టర్ గారు చెప్పినట్టు వారి నాన్నగారి విషయం చెప్పినప్పుడు నా మనసు ద్రవించిందండి. ఎన్నో చరిత్రలు అట్ట ఉన్నాయి, కానీ వారు చెప్పారు చక్కగా. ఒక కలెక్టర్గా వారి తండ్రి గారి గురించి వారి తండ్రి గారి ఉద్దేశం ఎంత గొప్పగా ఉంది అన్న విషయం, అది ధర్మాదాయం ఆదాయం అనే మాటకు అర్థం వారి నాన్నగారు గుర్తిస్తారు. దేవాదాయక శాఖతో పని లేదు, అసలు హృదయంలో దేవుణ్ణి పెట్టుకొని ధర్మాన్ని ఆదాయంగా పెట్టుకున్నారు వారి నాన్నగారు. ఆ విషయం నా మనసుకి చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ధర్మం ఎందు ఆసక్తి, పెద్దల ఎందు గౌరవము ఇవన్నీ ఉన్నాయండి. వాటిని దగ్గర దగ్గర పట్టణాల్లో చిన్న చిన్న పట్టణాల్లో చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి హరికథల ద్వారా బుర్రకథల ద్వారా లేదా పెద్దల ద్వారా ఒకళ్ళిద్దరిని ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా కొద్దిగా ధనవంతులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, అవన్నీ చేస్తున్నాను. అయితే శ్రీవారి దయతో ఈ జూన్ 28వ తారీఖు నాడు అనుగ్రహం చేసి మా ఊరు వచ్చారు. అది ఆంధ్రదేశానికి ఈ తెలంగాణకి చివరి ఊరు మొదటి ఊరు, అటు నుంచి మొదటి ఊరు ఇటు నుంచి చివరి ఊరు. అయితే పెద్ద ప్రచారం ఏం చేయలేదు. ఇంకా శ్రీవారు బలిసిపాడు మనందరినీ అనుగ్రహం చేస్తున్నారని మాటగా తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పలేదు, ఇట్లా మర్యాద చేయాలని స్వామివారిని ఇట్లా ఆహ్వానం చేయాలని. వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా సామాన్యులు అందరూ రోడ్లు కడిగి ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకొని సుమారుగా మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అట్టే నిలబడ్డారు. ఒత్తి నూనె పోయటం వెలిగించటం అఖండ దీపంగా నిలబడ్డారు వాళ్ళు.
వాళ్ళకి ఏం చెప్పలేదు. రోడ్లు కడగండి, మీరు ముగ్గులు వేయండి, ఊడ్చండి, ఏమీ చెప్పలేదు. సుమారుగా 2 కిలోమీటర్ల మేర అటు ఇటు పిల్లలతో, చివరికి వేరే మతంలో ఉన్నవాళ్ళు కూడా స్వామివారిని చూడాలి, స్వామివారి ఆశీస్సులు పొందాలి. ఈ హృదయం ఇప్పటికీ ఉందండి, అది దేవాదాయం ధర్మాదాయం. దాన్ని కాపాడటమే దేవాదాయం ధర్మాదాయం. అట్లా శ్రీవారి అందరిని అనుగ్రహం చేసి వారు వచ్చి అక్కడ 3 రోజులు 4 రోజులు శ్రీ అక్కడి నుంచి సుమారుగా 50 గ్రామాలు, ఏ ప్రచారం లేదండి, 50 గ్రామాల ప్రజలు వచ్చారు. ట్రాక్టర్లలో, ఆటోల్లో, బళ్ళ మీద, కార్ల మీద ఎట్లా ఒకసారి నడిచి స్వామివారిని చూడాలి. ఒకసారి చూడటం వెళ్ళటం వాళ్ళు ఎట్లా భావించారో చెప్పనా అండి. నేను ఊరికి ఒక మాట చెబుతాను, నేను శ్రీవారు చక్కగా వారి నిష్టలో ఆ శివ పూజలో లీనమై ఉన్నారు. అక్కడ ఉండే భక్తులు అనుకునే మాట, ఇప్పుడు స్వామివారు ఇక్కడ ఉండరు, కైలాసంలో ఉన్నారు, కైలాసంలో శివుణ్ణి అర్చిస్తున్నారు, ఇక్కడ లేరు అని చెప్పుకుంటున్నారు. పల్లెటూరి భావన ఇది. దీన్ని ఆదాయం చేయాలి. ప్రతి హృదయంలో నిలపగలిగిన రోజున వారి తపస్సు, వారి ఈ ధర్మ ప్రతిష్టాపన కోసం ఈ విజయయాత్ర, ఇవన్నీ మన హృదయాల్లో అంకురించి ఇంకా వారి సలహాలు, వారి సూచనలు, ఈ విధంగా పెద్దల సూచనలు తీసుకొని ధర్మం 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 పిల్లల దగ్గర నుంచి చిన్న స్కూళ్ళల్లో ఒకసారి పల్లెటూరు హాస్టల్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుందండి. నేను ఒక ఊరు వెళ్ళాను, ఒక ఊరు హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్లో పెట్టెలు, చిన్న చిన్న పెట్టెలు, చల్లనీళ్ళ స్నానం, ఏ కాలమైనా చల్లనీళ్ళ స్నానమే, 20 మంది పిల్లలు, ఏదో ఆహారం పాపం. నేను ఆ ఊరు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, నేను గంట అయిన ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు పెద్దల్ని ఏమన్నానంటే, మీ పిల్లలేండి అక్కడ ఉంది, వేరే పిల్లలు కాదు, వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి వేడి నీటి సహాయం చేయండి. వాళ్ళకి అడిగాను నేను, మీకేమన్నా తినాలుందండి, మాకు ఆవకాయ పచ్చడి తినాలుందండి అన్నారు పిల్లలు. సుమారుగా 50-60 మంది పిల్లలు ఆవకాయ పచ్చడి తినాలుందండి. ఆ రోజు సాయంత్రం వాళ్ళకి ఆవకాయ పచ్చడి అక్కడి నుంచి పెడితే పండుగ చేసుకున్నారండి. ఈ విధంగా ఇవన్నీ మనం తెలియాలి అంటే, ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, కేవలం గుడిలో ఉద్యోగం మాత్రమే కాకుండా ఒక్కసారి ఆ పల్లెటూళ్ళలో, ఆ పరిసర ప్రాంతాల్లో అసలు జీవనానికి ఇప్పుడు ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు. ఒక విద్యా వైద్యం సరే, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కేవలం పళ్ళు పాలే తీసుకుంటారండి, అది ఆనవాయితీ అయిపోయింది. పళ్ళు పాలు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు, కాలికి దెబ్బ తగిలింది, వాడికి పళ్ళు పాలు ఎందుకు, దోశ పెట్టచ్చు లేదా పూరి పెట్టచ్చు వాడికి, అవి ఎట్లా పెట్టడం. ఈ విధంగా ఒకసారి ఈ విధంగా తిరిగితే ఏం చేయవచ్చు మనం దేవాలయం తరఫున అన్న విషయాలు మనకి, బోల్డ్ విషయాలు మనకి అందులోకి వస్తాయి. అట్లా శ్రీవారి విషయంలో క్షమించాలి. ఒక చిన్న విషయం చెప్పి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను పెద్దలు మాట్లాడాలి. శ్రీవారు పూజ చేసుకుంటున్నారు, వారు ఊరికే ఏం రారు, పూజ కోసం కంచెలో ఉండి చేసుకోవచ్చు వారు. కానీ మనందరిలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏం కోరికలు ఉన్నాయో అయిన వాళ్ళు చెప్పరు. మబ్బు నేను వర్షిస్తానని చెప్పదు, గాలి నేను వీస్తున్నాను మీకు ఆక్సిజన్ ఇస్తున్నానని చెప్పదు. అట్లనే పరమాత్మ స్వరూపులైన శ్రీవారు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక చిన్న సంఘటన చెబుతాను బలసిపాళ్ళ, 3 రోజులు చాలా సంఘటన జరిగినాయి, ఇంకొక సంఘటన చెప్పి ముగిస్తాను నేను. శ్రీవారు పూజ చేసుకుంటున్నారు, ఒక ఆవిడ 70 ఏళ్ళు, ఆవిడ పెద్ద ఆవిడ, ఆవిడ కంచి వెళ్ళాలని చాలా కాలంగా కోరిక, ఆవిడకి కంచికి వెళ్ళాలని కోరిక ఉంది కానీ ఏదో కుదరలేదు, ఏదో సమస్యలు ఆవిడకి. సరే ఆవిడ వెండి పూలు చేయించుకున్నారు, ఆవిడ చంద్రమౌళీశ్వర స్వామికి ఇద్దామని వెండి పూలు చేసుకున్నారు, చేయించుకొని అట్లా పెట్టుకున్నారు చాలా ఏళ్ళగా. సరే శ్రీవారు బలసిపాడు వచ్చారని తెలిసి ఆవిడ వెండి పూలతో బలసిపాడు వచ్చారు. వచ్చి అట్లా కూర్చున్నారు ఆ వరుసల్లో, చాలామంది రోజుకి 3000 మంది అట్లా వరుసల్లో వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారు.
అట కూర్చున్నారు. స్వామివారు పూజ చేస్తూ ఎందుకో అట తల తిప్పి చూసి ఇట్లా అన్నారు ఆవిడ. ఆవిడ చేతిలో వెండి పూలు అక్కడ పెట్టమన్నారు, తీసుకున్నారు. ఆవిడ పొంగిపోయిందండి. ఆవిడ జీవితంలో మర్చిపోలేని సంఘటన. కంచి ఆవిడ వెళ్ళలేదు, కంచి ఆవిడ దగ్గరకు వచ్చిందని చెప్పుకుంటున్నారు అక్కడ. కానీ ఏంటంటే శ్రీవారు ఏదో మిషతో ఇవాళ ఎండోమెంట్సో దేవాలయమో ఏదో శాఖో పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు, ఎవరిని అనుగ్రహం చేయడానికి వచ్చారో వారికే తెలియాలి. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వారి చెప్పిన సూచనలు పాటించే బలము అనుగ్రహం కూడా వారే చేయాలని, వారి పాదాలని శత విధాల అనేక విధాల ప్రార్థన చేస్తూ అనేక అనేక నమస్కారాలు చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ స్వామి అనుగ్రహం. మహాకవి కాళిదాస చెప్పారు, ప్రీతి స్నిగ్ధైర్ జనపద వధూ లోచనై ప్రీయమాన, ప్రీతి స్నిగ్ధై జనపద వధూ లోచనై ప్రియమాన. ఆ గ్రామీణ స్త్రీలు వాళ్ళకి ప్రీతి స్నిగ్ధై చాలా ప్రీతితో వాళ్ళు హృదయం చాలా ద్రవించినటువంటి వాళ్ళు. అక్కడ కాళిదాస మన మల్లిహాసూరు వ్యాఖ్య రాశాడు, అకృత్రిమ ప్రేమాస్పదై ప్రీతి స్నిగ్ధై అంటే అకృత్రిమ ప్రేమాస్పదై. గ్రామీణులు ఎలాంటి వారంటే కపటం లేనటువంటి ప్రేమకి నెలవు వారు. అది ఆ గ్రామంలో జరిగింది. స్వామివారు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు చూడండి ఆ హృదయంలో వాళ్ళకి గ్రామీణులకి ఎలా ప్రేమ పెళ్ళి పుకిందో వారు చెప్పారు. చాలా సముచితమైనటువంటి సంఘర్షణ ఇవాళ ఇవన్నీ విషయాలు. ఇందాక కోటేశ్వరరావు గారు కురసాల కన్నబాబు గారి గురించి, మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారి గురించి, వారి హృదయంలో ఇటువంటి మంచి ఆలోచన వచ్చింది అని చెప్పారు. ఆయన లేరు ఇక్కడ, ఇది బహుశా అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఈయన హృదయంలో విషయం అక్కడికి వెళ్ళిపోయి ఆయన ఏ పనిలో ఉన్నారో మనకు తెలియదు. హఠాత్తుగా ఇక్కడికి వచ్చారు. ఆయన వస్తారని ఇక్కడ మనకి ఏమైనా సమాచారం ఉందా అండి? ఏం లేదు, వచ్చేసారు. ఇలా ఇంకా వస్తారు. ఈ సభ ఇలా జరుగుతుంది. ఇది స్వామివారి లీలంటే. ఇప్పుడే రమణ గారు చెప్పారు ఎవరి కోసం వస్తారో, ఎవరిని అనుగ్రహిస్తారో అని. అది అక్షర సత్యం, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు కురసాల కన్నబాబు గారు ఏమైనా సందేశం ఇస్తారా? సరే, మీకు స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇక స్వామివారు మనందరికీ అనుగ్రహ భాషణం చేస్తారు. ఇది మధురేణ సమాపయత్తని మనకి చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది మీరందరూ కూడా చాలా అవహితులై ఏకాగ్ర మనస్కులై చెప్పకుండా